नमस्ते वेलकम टू अवर चैनल लेट्स मेक न्यूट्रिशियस फूड ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చేసుకుందాం. ఇది మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి. దాన్ని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కొంచెం ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే అది ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకొని మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మిశ్రమాన్ని మనం మరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1-3 స్పూన్ల నెయ్యి వేసి అందులోనే కొన్ని జీడిపప్పు బాదం వేసి కాసేపు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఈ విధంగా అవి బాగా వేగిన తర్వాత వాటిని కూడా బౌల్లోకి మనం తీసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పంచదార వేసుకుంటాం. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కాచిన పాలును కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఉండ చుట్టేటప్పుడు కొద్దిగా ప్రెషర్ ఇస్తూ చుట్టుకోవాలి. అప్పుడే ఉండ విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మిశ్రమం అంతా ఉండలుగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.